हाई फ्रेंड्स वेलकम टू तेलुगु टाकी सिनेमा न्यूज जस्ट इपड़े रामबाण सिनेमा चूसा थिएटर चाल घोर सिम अटर फ्लाप असल फ्लापन बाधन गोपीचंद गार हईट टालेड ऐक्टर अतन हईट वेट स्टार विलन अंदर मेपी कष्ट हीरो बट आ प्रापर इंटर आवटे सर रामबाण गुरी माटडक सीन बालेदब सिनेमा फर्स्ट हाफ सेकंड हाफ सीन बाले सिनेमा ओपनिंग चाला बोरिंग चाला डल स्टार्ट सिनेमा इंटरवल यानी क्लाइमेक्स यानी सारी इंट्रेस्ट किक्कुलागैते अनिपिंचलेदु रेगुलर रुटीन फैमिली ड्रामा असल कथनी वेरे व्यक्ति दग्गर तीसुकोनी मरी चेशारंट भूपतिराज गारि दग्गर असल कथले एमुंदो एं नच्चिंदो नाकैते अर्थं कावट्लेदु बाधनिपिस्तुंदि गोविंद गारि सिनेमा चूस्तानु अन्नी फ्लापुले సినిమా మరీ ఘోరంగా ఉంది అసలు కనీసం రెగ్యులర్ రొటీన్ పక్క కమర్షియల్గా తీసినా బాగుందనిపించింది ఆ ఫ్యామిలీ డ్రామాలు అవన్నీ చూడలేక విరక్తి పుడుతుంది అండ్ పాటలు బాగాలేవు కెమెరా వర్క్ ఒక్కటి బాగుంది ప్రొడక్షన్ వాల్యూస్ ఒక్కటి బాగుంది ఈ రెండే సినిమాకి బాగున్నాయి పాటలు బాగాలేవు బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగాలేదు ఫస్ట్ హాఫ్లో సెకండ్ హాఫ్ ఒక సీన్ లేదు ఒక కిక్ సీన్ లేదు ఒక సరే అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మంచి ఎమోషన్ సీన్స్ ఏమైనా ఉన్నాయా కొంచెం గుండె పిండే సీన్స్ ఏమైనా ఉన్నాయంటే అవి కూడా లేవు అసలు ఇలాంటి రెగ్యులర్ రొటీన్ సినిమాలకు ఎట్లా ఓకే అవుతున్నాయో ఇంత ఇంత బడ్జెట్లు పెడుతున్నారు నిజంగా గ్రేట్ అనిపిస్తుంది నాకైతే మరి ఆ కథ విన్నప్పుడైనా మినిమం నాలెడ్జ్ వాళ్ళకు ఉందా ఎట్లా ప్రొడ్యూసర్స్కి అది అంటే ఏందో మరి అది ఏం అర్థం కావట్లేదు ఇకపోతే గోపచంద్ గారు డైరెక్టర్ గారికి ఇద్దరికి రెండు హిట్స్ ఉన్నాయి హిట్ కాంబినేషన్ దీంతో ఇక పురిస్టాప్ పడ్డట్టే శ్రీవాస్ గారి గురించి మాట్లాడుకుంటే కొంచెం అప్డేట్గా ఏదైనా తీస్తే బాగుండేమో అనిపించింది ఎందుకు ఈ రొటీన్ రెగ్యులర్ సినిమాలు కొన్ని రోజులు అసలు ఏమేమో సినిమాలు వస్తున్నాయి లోకేష్ కనకరాజు అని ఇటు శ్రీకాంత్ ఓదెల తోపుతో సినిమాలు తీస్తారు అవే హిట్ కావడానికి నానా తిప్పలు పడతారు ప్రమోషన్లు చేసి ఆడియన్స్ దగ్గరికి తీసుకెళ్ళి వాళ్ళని కూర్చోబెట్టి అప్పుడు కానీ హిట్ దాకా రావట్లేవు అవే ఈ రామబాణాలు ఎవరు చూపుతారో ఏందో గోపచంద్ గారు కూడా కొంచెం కొత్త డైరెక్టర్స్ని రన్నింగ్లో ఉన్న డైరెక్టర్స్ని ఎంకరేజ్ చేసి సినిమాలు తీస్తే బాగుంటుంది ఎందుకంటే ఆ హై టు వెయిట్కి కరెక్ట్ స్టెమినా ఉన్న సినిమా పడట్లేదు ఆయనకి అన్నీ అసలు ఎప్పుడొచ్చింది ఆయనకి లాస్ట్ వీక్ ఎప్పుడో నాకు తెలుసు లౌక్యం అనుకుంటా లౌక్యం తర్వాత ఎన్ని సినిమాలు తీసినాయి అన్నీ పోయినాయి రామబాణంతో సహా ఇంకా ఈ శ్రీవాసులు వీళ్ళ సినిమాలు ఎవరు చూస్తారు అసలు అసలు శ్రీవాసులు ఆ డైరెక్టర్ పేర్లు ఈ జనరేషన్కి తెలీదు ఎప్పటి డైరెక్టర్ వీళ్ళు కొంచెం అప్డేట్గా తీస్తే బాగుంది అనిపించింది శ్రీవాస్ గారు కొంచెం టైం తీసుకొని ఎందుకు ఈ రొట్టె సినిమాలు లే రెండు సంవత్సరాలు లేట్ అయినా రెండు రోజులు లేట్ అయినా ప్రాపర్ సినిమాతో వస్తే బెటర్ ఏమనిపించింది అండ్ గోపచంద్ గారు కూడా కొత్త డైరెక్టర్స్ ఎంకరేజ్ చేస్తే 100% సక్సెస్ అవుతాడు ఇక సినిమా పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడకుండా అందరు తోపులే గోపచంద్ గారు జయపతి బాబు గారు ఖుష్బు గారు ఇంకా మెయిన్ క్యారెక్టర్స్ చాలామంది ఉన్నారు హీరోయిన్ అందరు పర్ఫార్మెన్స్ బాగానే ఇచ్చింది ఎంత పర్ఫార్మెన్స్ అయినా సినిమాలో దమ్ము లేకపోతే వేస్ట్ కదా సినిమా గురించి బాగా ఎక్స్ప్లెయిన్ చేయబోతుంది బట్ ఎంత ఎక్స్ప్లెయిన్ చేస్తే అంత వాళ్ళని తక్కువ చేయాల్సి వస్తుంది ఈ సినిమాకి సంబంధించిన వాళ్ళని సో దానివల్ల నేను క్లియర్గా చెప్పలేకపోతున్నా ఇట్స్ అ క్లియర్లీ డియాస్టర్ టైం వేస్ట్ అటర్ ఫ్లాప్ మూవీ అనిపించింది ప్రొడ్యూసర్లు కథ లేనేటప్పుడు కనీసం 1% అయినా వాళ్ళకి కొత్త ధనం కనిపిస్తేనే చేస్తే బెటర్ ఏమో అనిపిస్తుంది ఇందులో భూతార్థం పెట్టి ఎతికినా ఒక్క సీన్ నాకు కనబడలేదు మళ్ళా ఈ కథని భారతీ రాజుగారి దగ్గరికి వెళ్ళి తీసుకున్నారంట ఏక ఆయన ఏం రాసుకున్నాడో వీళ్ళకేం చెప్పిండో వీళ్ళకేం అర్థమైందో ఆయనకు డబ్బులు ఇచ్చి మరి ఆ కథను కొనుక్కొని వీళ్ళు సినిమాలు తీసుకుంటారు పీపుల్స్ మీడియా లాంటి పెద్ద బ్యానర్లలో చేస్తారు మరి అది మరి ఏందో ఓవరాల్గా అయితే సినిమా అటర్ ఫ్లాప్ ఫ్లాప్ అని చెప్పడానికి కూడా బాధ అనిపిస్తుంది అంత మంచి యాక్టర్ ఈ సినిమా పోయిందని బాధ అనిపిస్తుంది రెగ్యులర్గా పోతా ఉంటే అన్ని సినిమాలన్నీ పోతా ఉంటే ఎక్కడో మనకే బాధ అనిపిస్తుంది అన్ని పోతానే పాపం అనేసి సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూ నాకు బాధ అనిపిస్తుంది ఓవరాల్గా ఇట్స్ క్లియర్లీ అటర్ ఫ్లాప్ మూవీ మీరు ఆల్రెడీ చూసుంటే ఒకవేళ చూస్తే ఓపిక ఉండి ఒక్కసారి మన కామెంట్ బాక్స్లో ఓపిక తెచ్చుకొని కామెంట్ పెట్టండి ఛానల్ కూడా 100% సబ్స్క్రైబ్ చేయండి జైనుండి వస్తే మీకు ముందుకు వస్తూనే ఉంటాను రామభవనం విరిగిపోయింది థ్యాంక్ యూ